करोना कोविड संबंधी प्राइवेट अस्पताल में ट्रीटमेंट చేసుకోవచ్చని ఆ ట్రీట్మెంట్ కు సంబంధించినటువంటి ఖర్చు అంటే అయినటువంటి బిల్లు ఫీజు ఎంత మెటాల్పి ఫీజు ఎంత అని చెప్పి ఫిక్స్ చేసి అనౌన్స్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే కేవలం ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ ఫీజులు సంబంధించి టెస్టింగ్ ఫీజు సంబంధించి రేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తే ఇది ప్రజలకి అంతగా మేలు జరగదని నేను భావిస్తున్నాను ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ ప్రత్యేకమైన టెస్ట్ జరగాలి అట్లాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా టెస్ట్ జరగాలి కాబట్టి ఆ దానికి సంబంధించిన రేటింగ్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి నిత్యం మానిటర్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి రేట్ కంటే ఎక్కువ తీసుకోకుండా కామన్ మ్యాన్ ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా దాన్ని మానిటర్ చేయడానికి ఒక నిఘా వ్యవస్థని ఒక కంట్రోలింగ్ వ్యవస్థని ఒక సిస్టమ్ని కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి లేకపోతే సామాన్యుల మొత్తాన్ని కార్పొరేట్ ఆసుపత్రులు భరించినట్టు అవుతాం రెండో విషయం ముఖ్యంగా ఇది చాలా ప్రధానమైనది ఎందుకంటే ఒక 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి వైరస్ గా ప్రపంచవ్యాప్తంగా ఎదగలుగుతా ఉంది అట్లాగే మన దేశంలో ఎదగలుగుతా ఉంది రాష్ట్రం కూడా అతలకతలం అవుతుంది ఇటువంటి వైరస్ సంబంధించి కరోనా కోవిడ్ వైరస్ కోవిడ్ సంబంధించి ట్రీట్మెంట్ దీనిని పూర్తిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చకపోతే సామాన్యుడికి పొరపాటున ఈ కరోనా కోవిడ్ వస్తే అతను ఇన్ని లక్షల కోసం వైద్యం నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉండలేదు సో లక్షల కోసం వైద్యం నేర్చుకునే పరిస్థితులు ఉన్నటువంటి సామాన్యుడు చావాలని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఇది చాలా బాధాకరం అందుకే నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ కరోనా కోవిడ్ కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రమాదాన్ని పడ్డ లేకపోతే ఎఫెక్ట్ అయినా వాళ్ళందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యి వాళ్ళ ట్రీట్మెంట్ జరిపించాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.